కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కులచర్ల రైతు వేదిక భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఆయన 108 మంది లబ్ధిదారులకు అందించారు. అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామదాస్ నాయక్, ఎంపీపీ సత్యమ్మ, టీఆర్ఎస్ పార్టీ కొలకచర్ల మండల అధ్యక్షులు రామరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజు, ఎంఆర్ఓ రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాలకు సమానంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అన్ని సంక్షేమాలు అందించే విధంగా ఎన్నో సంక్షేమాలు ఇవాళ మనం ప్రారంభించినాం. మనకి తెలుసు ఇలా ప్రతి ఇంటికి కూడా తక్కువలో తక్కువ 5-6 సంక్షేమాలు వస్తున్నాయి ప్రతి ఇంటికి. ఇలా మన ఇంట్లో 60,000 సంవత్సరాలు దాటిన పెద్ద మనుషులు ఎవరున్నా 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. మరి ఆడపిల్లలకు మరి నిజంగా కూడా ఆడపిల్లలు ఉంటప్పుడు చిన్నప్పటి నుంచి ఆలోచన చేస్తారు తల్లిదండ్రులు, అయ్యో ఆడపిల్ల పుట్టింది ఆ పెళ్లి ఎట్లా చేయాలని చిన్నప్పటి నుంచి ఆలోచన చేసే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. చిన్నప్పటి నుంచే ఇంతవరకు భోగ చేసుకుని పెళ్లికి జమ తీసుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో ఉంటారు. మరి బాల్యంగా కూడా చేయొద్దు, ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, 18 దాటిన తర్వాత చేయాలనే ఉద్దేశంతో కూడా లేదు. మన పక్క రాష్ట్రాల సుఖాలు ఉండొచ్చు, మన కర్ణాటకలో కానీ మహారాష్ట్ర ఎవరు నన్ను అడగండి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఆడపిల్లలు పెళ్ళి అయితే డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా మన ఇంట్లో పెళ్ళి అయితే మన మేనమామలు లేదు ఎవరినో మన సుతాలలో ఎడితే ఎవరు కూడా 10,000 సాయం చేయరు. ఎవరైనా సాయం చేసినా ఆ మిద్దితోటో లేకపోతే మళ్ళీ ఎప్పటి పైసలు తీసుకుంటారు. కానీ ఈ పథకానికి మొట్ట